ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింహద్వారం పక్కన ఏసీ కంప్రెసర్ను ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, అదేవిధంగా ఆన్లైన్లో సజెషన్స్ కావాలి అని అంటే, రెమెడీస్ కావాలి అని అంటే ఏం చేయాలి, గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి సర్వీసెస్కి సంబంధించినటువంటి కన్సల్టేషన్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇటువంటి మీకున్నటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, సింహద్వారం పక్కన ఏసీ కంప్రెసర్లు ఉండవచ్చా? ఏసీ కంప్రెసర్లు ఒకవేళ మనం సింహద్వారం దగ్గరలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అది అంత మంచి ఫలితాలను ఇవ్వదు. డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడు ఆ ఏసీ కంప్రెసర్ ఎక్కడ ఉంది, దానివల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేటువంటి విషయాలకు సంబంధించి మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రీసెంట్ టైమ్స్లో విజిటింగ్ చేసినటువంటి ఫ్లాట్కు సంబంధించి, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి సింహద్వారం పక్కన ఇక్కడ ఏసీ కంప్రెసర్ పెట్టడం జరిగింది. ఇంట్లో ఇంకా చాలా దోషాలు ఉన్నాయి. నైరుతిలో దోషాలు కావచ్చు, దక్షిణంలో దోషాలు కావచ్చు, సెంటర్ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కావచ్చు, చాలా ఉండడం జరిగింది. 3BHK అపార్ట్మెంట్లో ఫ్లాట్కు సంబంధించి మనం విజిటింగ్ చేసినటువంటి దానికి సంబంధించి అయితే అన్నిటిలో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఈ విషయం ఏంటి అంటే, డిగ్రీలలో చెక్ చేసినప్పుడు ఉత్తర ఈశాన్యంలో ఏసీ కంప్రెసర్ రావడం జరిగింది. ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రదేశము, శక్తినిచ్చేటువంటి ప్రదేశము ఉత్తర ఈశాన్యం. అలాంటి ఉత్తర ఈశాన్యంలో ఏసీ కంప్రెసర్ పెట్టడం వల్ల ఇంటిలో ఉండేటువంటి వారు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడాను ఒక 4 ఇయర్స్ బ్యాక్, 4 సంవత్సరాల క్రితం ఏసీ కంప్రెసర్లు ఈశాన్యంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాలు కూడా నేను వీడియో చేయడం జరిగింది. చాలామందికి నేను ఈ ఈశాన్యంలో ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్లు తీయించడం కూడా జరిగింది. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తర్వాత అవి తగ్గి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తర ఈశాన్యంలో ఏసీ కంప్రెసర్ పెట్టవద్దు. అక్కడ మనకి ఉన్నటువంటి తత్వము, నీటి తత్వము, అలాగే ఆ ప్రదేశం యొక్క ప్రాధాన్యత ఆరోగ్యాన్ని ఇవ్వడం. ఎప్పుడైతే మీరు ఏసీ కంప్రెసర్ అక్కడ పెడతారో ఆ ప్రదేశం దోషపూరితమై ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఏవైతే మంచి లక్షణాలు, ఆ ప్రదేశానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏసీ కంప్రెసర్లు సింహద్వారం దగ్గరలో పెట్టద్దు. కొంతమంది సింహద్వారం పైన కూడా పెడుతూ ఉంటారు ప్లేస్ లేనటువంటి సందర్భాలు, కొన్ని సందర్భాలు. కాబట్టి ఇలాంటివి చేయకండి, ఉన్నటువంటి పొజిషన్ చూసుకోండి. ఇది హాల్లో పెట్టినటువంటి ఏసీ కంప్రెసరు, హాల్కి పక్కన పెట్టినటువంటి ఏసీ కంప్రెసరు. ఈరోజు మార్నింగ్ కూడాను మనం ఇచ్చినటువంటి హౌస్ ప్లాన్కి సంబంధించి విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. సుమారుగా ఒక 80% కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిపోయింది. వైరింగు, ప్లంబింగ్ వీటికి సంబంధించి వర్క్ జరుగుతుంది. అలాగే ఈ ఏసీ కంప్రెసర్లకు కూడా వాళ్ళు హోల్స్ వేసేసి ఆల్రెడీ పైప్లన్నీ కూడా నడిపేసేసారు. వెళ్ళిన తర్వాత చూస్తే కరెక్ట్గా ఈశాన్యంలో ఏసీ కంప్రెసర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇండోర్ యూనిట్ హాల్లో ఇచ్చేసేసి అవుట్డోర్ యూనిట్ ఆ పక్కనే ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆ పాయింట్ కూడా మనం మార్పించడం జరిగింది. వాటి వల్ల మనం భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ ప్రభావితం చేసేటువంటి విషయాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏసీ కంప్రెసర్ల విషయంలో అజాగ్రత్త మాత్రం ఉండవద్దు. ఖచ్చితంగా సరైనటువంటి ప్రదేశంలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే ఏసీ తీసేసుకోండి, ఏసీ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకోండి. తర్వాత రెమెడీస్కి సంబంధించి, ఆన్లైన్ కన్సల్టేషన్కి సంబంధించి చాలామంది ఏం చేస్తుంటారంటే ఫోన్ చేసి, సార్ మాకు పలాన్ ప్లేస్లో అది ఉందండి, పలాన్ ప్లేస్లో ఇది ఉందండి, నైరుతిలో బాత్రూమ్ ఉందండి, లేదంటే వాయువ్యంలో బాత్రూమ్ ఉందండి, బాత్రూమ్ ముందు వెనక బాత్రూమ్స్ వచ్చాయండి, 2 బెడ్రూమ్లకు మధ్యలో బాత్రూమ్స్ వచ్చాయండి,
లేదు అని అంటే ఈశాన్యంలో ద్వారం ఉందండి మాకు అది ఉండొచ్చా లేదా, ఉత్తర వాయువులో ద్వారం ఉందండి ఉండొచ్చా లేదా, తూర్పాగ్నేయంలో ద్వారం ఉంది ఉండొచ్చా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఫోన్ చేసి సజెషన్స్ అడుగుతూ ఉంటారు. లేదు మాకు పలానా కలర్ ఉందండి గోడకి అది ఉండొచ్చా లేదా, లేదంటే పలానా సింకు ఎక్కడ పెట్టుకోవాలండి అది అక్కడ ఉండొచ్చా లేదా. రిఫరెన్స్ ఏమీ ఉండదు, ఎటువంటి రిఫరెన్స్ లేకుండా, ఎటువంటి ప్లాన్ లేకుండా, డిగ్రీస్కి సంబంధించినటువంటి అవగాహన లేకుండా ఇవన్నీ కూడాను వాళ్ళే అజ్యూమ్ చేసేసుకొని ఫోన్ చేసి సజెషన్స్ అడుగుతూ ఉంటారు. ఒకవేళ నేను సజెషన్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే బలవంతంగా నా నుంచి సలహా తీసుకోవడానికి, సజెషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా వారు లాభపడచ్చు నష్టపోవచ్చు చెప్పలేము. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, డిగ్రీలో అరేంజ్మెంట్ ఎక్కడ వచ్చింది, ఇవన్నీ కూడా మనకి అవగాహన ఉండదు. కేవలం వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మాత్రమే బేస్ చేసుకొని మనం కరెక్షన్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఫోన్ చేసినప్పుడు సార్ మీ ఇంటి ప్లాన్ని నాకు పంపించండి, స్కేల్ ప్లాన్ పంపించండి అంటే పేపర్ మీద స్కేల్తో డ్రాయింగ్ చేసి పంపిస్తారు. పొడవులు ఉండవు, వెడల్పు ఉండవు, ఏమి ఉండవు. హాలు, బెడ్రూమ్, కిచెన్, లేదంటే రఫ్గా చేత్తో గీసి పంపిస్తారు హాలు, బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్స్ ఇట్లా. స్కేల్ ప్లాన్ అంటే ఇంజనీర్ దగ్గర మీరు, మీ లోకల్లో ఎవరైనా ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పిలిపించుకోండి. ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ యొక్క కొలతలు అన్నీ తీసుకొని, ద్వారాలు ఎక్కడ వచ్చాయి, ద్వారానికి గోడకి మధ్యలో మూల ఎంత వచ్చింది, తర్వాత అరేంజ్మెంట్స్ ఎంత వచ్చాయి, ఆర్చ్ ఎంత సైజ్ వచ్చింది, తర్వాత సెట్ బ్యాక్స్ ఎంత వచ్చాయి, ఇలాగ ప్రతీది కూడా పొడవు వెడల్పులు అన్నీ తీసుకొని డ్రాఫ్ట్ మ్యాన్ మీరు పిలిపించుకుంటే అన్నీ తీసుకొని అయినా ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ని నాకు పంపించండి. తర్వాత మీ హౌస్ యొక్క లొకేషన్ పంపించండి. సందర్భాన్ని బట్టి మీ ఇంటి యొక్క వీడియో మొత్తం కూడా తీసి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రాయింగ్లో లేనటువంటి చాలా విషయాలు మన ఇంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అరేంజ్మెంట్స్ కావచ్చు, కొన్ని ఆబ్జెక్ట్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదో కొన్ని వస్తువులు ఆ డ్రాయింగ్లో అతను మెన్షన్ చేయలేకపోవచ్చు. కాబట్టి వీడియో తీసి ఆ ప్లాను నాకు పంపించి, ఒరిజినల్ పీడిఎఫ్ ప్లాన్ నాకు పంపించండి, లొకేషన్ పంపించండి. తద్వారా మీకు సరైనటువంటి సలహాలు నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నేను ఏదైనా ఒక సజెషన్ మీకు ఇస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, దాని నుంచి మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగకుండా ఉంటుంది. లేదు అని అంటే బలవంతంగా నా నుంచి ఏదో ఒక సజెషన్ తీసుకుంటున్నారు అని అంటే అది మీకు మంచి జరగచ్చు చెడు జరగచ్చు చెప్పలేను. అందుకే రీసెంట్ టైమ్స్లో చాలామందికి నేనేం చెప్తున్నానంటే మీ లోకల్లో ఉండేటువంటి డిగ్రీలో చెప్పేటువంటి వాస్తు చెప్పేటువంటి సిద్ధాంత్ గారు ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్ళి చూపించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత గురువాస్తుకు సంబంధించి చేసేటువంటి సర్వీసెస్కి సంబంధించి ఛార్జెస్, చాలామంది సార్ మీరు చాలా ఎక్కువ అడుగుతున్నారండి అని చెప్పేసి అండము. కొంతమంది ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని సర్వీస్ అయిపోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, అకౌంట్లో డబ్బులు వేయకపోవడము ఇలాంటివి చేస్తున్నారు. కొంతమంది సర్వీస్ చేయించుకుని అంతా అయిపోయిన తర్వాత, ఆన్లైన్ కన్సల్టేషన్లో సర్వీస్ అయిపోయిన తర్వాత, సార్ మీరు ఏం చేసారు సార్ ఇందులో, మీరు ఏం చేయలేదు కదా, ఒక 500 తీసుకోండి, ఒక 400 తీసుకోండి, 116 పెట్టారు కదండి 10 నిమిషాలు ఫోన్కి, ఫోన్ అపాయింట్మెంట్కి, నేను 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు కదండి మీతో, 116 పంపిస్తానండి అని చెప్పేసి ఇలాగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉండేటువంటి ఈ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఛార్జెస్ మీరు అబ్జర్వ్ చేస్తే, మొదటగా 10 నిమిషాల ఫోన్ అపాయింట్మెంట్కి 116, రోజుకి కనీసం ఒక 20 మంది ఫోన్ చేస్తూ ఉంటుంటారు. వాట్సాప్లో కన్సల్టేషన్ కావచ్చు వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటుంటారు. ఫోన్ చేసి మాట్లాడి ఆ 20 మందిలో ఒక్కళ్ళు కూడా డబ్బులు వేసేటువంటి పరిస్థితి లేదు 116. అలాంటిది మిమ్మల్ని నమ్మి వర్క్ చేసిన తర్వాతే డబ్బులు నాకు అకౌంట్లో వేయండి అన్నా కూడాను మీకు కష్టమైపోతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, మీరెవరైనా సరే వర్క్ చేసిన తర్వాత డబ్బులు ప్రతిఫలం ఆశించకుండా వెళ్ళిపోతారా ఇంటికి? లేదు అని అంటే మీరు ఒక పని చేసిన తర్వాత ప్రతిఫలం ఆశించకుండా డబ్బులు వద్దులేనని చెప్పేసి ఎవరైనా చెప్తారా? మీలో ఎవరైనా? ఎవరు చెప్పరు, అందరికీ అవసరాలు ఉంటాయి. ఇది 40 50 సంవత్సరాల క్రితం ప్రస్తుత రోజులు ఉన్నటువంటి పరిస్థితులు కాదు. ప్రస్తుతం అంతా కేవలం డబ్బుతో మాత్రమే నడిచేటువంటి పరిస్థితులు. మా నాన్నగారి టైంలో
చాలా మంది 300 400 500 మాక్సిమం ఒక అపాయింట్మెంట్కి 1000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు. ఆ టైంలో ఇంత టెక్నాలజీ లేదు, వాడలేదు. అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉండడం జరిగింది, అంత అవసరం లేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక మోస్తారు ప్రైవేట్ స్కూల్లో చదవడం జరిగింది, తర్వాత మళ్ళీ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో చదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మోస్తారు ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజులు ఎంత ఉన్నాయి? ఈరోజు నేను చేసేటువంటి ఏ పనికైనా సరే 400 500 తీసుకుంటే ఇల్లు జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? సరే, పోనీలే లోకల్లో చేసామని అనుకుంటే బయట ఊర్లు వెళ్ళినప్పుడు కూడా ఏదైతే ఈ కన్సల్టేషన్ చార్జెస్ నేను చెప్పానో అవి ఇవ్వడం జరగదు. ఎంత ఇస్తారు అనేది చెప్తే నిజంగా ఇక్కడ కనిపించేవి దానికంటే కూడా తక్కువే. 90% మంది ఇవ్వడం జరుగుతుంది, ఒక 10% మంది పీపుల్ దాదాపుగా అవి ఇస్తారు. కొంతమంది మాత్రమే మనం చెప్పిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా కూడా మనం ఒక అపాయింట్మెంట్ చేయడం జరిగింది, వారికి మనం చెప్పిన చార్జెస్ కంటే ఒక 2000 ఎక్కువే నాకు ఇచ్చి పంపించడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో నేను ఒక అపాయింట్మెంట్ చేయడం జరిగింది కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి. ప్లానింగ్ ఒకరోజు వెళ్ళడము, ఒకరోజు ప్లానింగ్ ఇవ్వడము, ఒకరోజు తిరిగి రావడం, 3 రోజులు పట్టింది. ఇచ్చిన అమౌంట్ వచ్చేసి 4000 రూపాయలు. అకామిడేషను, ట్రావెలింగ్ ఇవన్నీ చూసుకోవాలంటే ఈ 4000 రూపాయల్లో 3 రోజులు నేను టైం కేటాయించి, అర్థం చేసుకోండి మీరే. అలా వెళ్ళిన సందర్భంలో నేను ఒక 2 గంటలో 3 గంటలో టైం కేటాయించి ప్లాన్ తర్వాత పంపిస్తే నాకేం ఇబ్బంది లేదు. నా టైం అంతా కూడాను మిగిలిన కొన్ని అపాయింట్మెంట్స్కి టైం కేటాయించడం ద్వారా ఎంతో కొంత ఎర్న్ చేయడం జరుగుతుంది. కానీ 3 రోజుల పాటు పూర్తిగా ఒక వ్యక్తి కోసం నేను టైం కేటాయించి 4000 తీసుకోవాలంటే మీలో ఎవరైనా తీసుకుంటారా మీరు చేసినటువంటి వర్క్కి? అలాగే ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఫోన్లు చేసి, సరే సార్ మీరు వర్క్ చేయండి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అంటే వర్క్ అంతా చేసి పంపించి డిస్కషన్ అంతా అయిపోయి వాళ్ళకున్నటువంటి సందేహాలన్నీ క్లియర్ చేసిన తర్వాత నమస్కారం అండి ఉంటాను డబ్బులు పంపిస్తాను అని చెప్పేసి చెప్పి తర్వాత ఫోన్ కూడా ఎత్తేటువంటి పరిస్థితి లేదు. ఫోన్ని బ్లాక్ చేస్తారు, వాట్సాప్లో మెసేజ్లు పెడితే రిప్లై కూడా ఇవ్వరు. ఇలాంటి వాళ్ళు నెలలో కనీసం ఒక 10 నుంచి 15 మంది ఉండడం జరుగుతుంది. మనం తీసుకునే సర్వీసు ఆ ఆన్లైన్ కన్సల్టేషన్ వచ్చేసి మినిమం 1000 రూపాయలు. వారికి మనం ఇచ్చేటువంటి సజెషన్ వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు. రీసెంట్గా కూడాను ఒక 2 రోజుల క్రితం ఒక అతను కాల్ చేశారు, ప్లాన్ పంపించారు. సార్ మీ వీడియోలన్నీ చూస్తానండి, చాలా బాగుంటాయండి, చాలా నేర్చుకున్నాను సార్, నేను మా ఇంటిది మొత్తం కూడాను ప్లానింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అన్నీ నేనే చూసుకుంటున్నాను, ఒక్కసారి డిగ్రీలో మా ప్లాన్ చూడండి, నేను కొలతలు పంపిస్తాను సార్, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వచ్చిందో చూడండి, ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చూడండి సార్, ఏదైనా ఉంటే మార్చుకుంటానండి అన్నాడు. కొలతలు పంపించారు, డ్రాయింగ్ అంతా చేశాను, డిగ్రీలో చెక్ చేశాను, ఎన్ని అడుగుల్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలి, బాత్రూంలో కమోడ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎన్ని అడుగులు గ్యాప్లో పెట్టుకోవాలి, హాల్లో డోర్ ఎక్కడ పెట్టుకోవాలి, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తర్వాత రోజు నుంచి ఫోన్ మాత్రం ఎత్తేటువంటి పరిస్థితి లేదు. నేను అక్కడ స్పెండ్ చేసిన టైం కంటే కూడా నేను అక్కడ అతనికి ఇచ్చిన సజెషన్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే సార్ మీరు ఎంత ఎంత టైం కేటాయించారండి, 5 నిమిషాలేగా 10 నిమిషాలేగా అని చెప్పేసి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే కష్టపడింది ఎవరికి డబ్బులు రావు, డబ్బులు ఊరికే ఎవరికి రావు. నేను తీసుకునేటువంటి ఛార్జెస్ మీకు ఎక్కువ అనిపిస్తే అంత ఇవ్వలేను అనిపిస్తే ఇంకెవరినైనా చూసుకోవచ్చు, లేదు సార్ నేను అంత ఇవ్వలేనండి, ఇంత మాత్రమే ఇవ్వగలనంటే నాకు నచ్చితే చేస్తాను ఆ వర్క్.
లేదంటలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. చాలామంది పర్సనల్గా కూడా తీసుకోవచ్చు. నాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు, సరిగ్గా అమౌంట్లు వేసేవాళ్ళు, నేను చెప్పిన దానికంటే ఎక్కువ అమౌంట్ వేసేవాళ్ళు ఎవరంటే, ఆన్లైన్ ఆల్రెడీ ఆన్లైన్లో కావచ్చు, సైట్ విజిటింగ్ కావచ్చు, వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూసి సిద్ధాంతులను పిలిపించుకొని ఒక్కొక్కళ్ళు 20,000 30,000 40,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, కరెక్షన్స్కి డబ్బులు ఇచ్చి, ఫోన్లు ఎత్తక, సర్వీసెస్ ఇవ్వక, ప్లాన్లో మార్పులు కావాలంటే మళ్ళీ ఇవ్వకుండా వదిలేసే వాళ్ళ దగ్గర ఇబ్బందులు పడి 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 నాకు ఫోన్ చేసేవాళ్ళు మాత్రమే నేను చెప్పిన అమౌంట్ కంటే రూపాయి ఎక్కువ ఇవ్వడమే జరుగుతుంది వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసినప్పుడే ఆ వ్యక్తి యొక్క విలువ తెలుస్తుంది. అలాగే మనం చేసినటువంటి సర్వీస్ కావచ్చు, మనం తీసుకున్నటువంటి అపాయింట్మెంట్ ఛార్జెస్ కావచ్చు, కన్సల్టేషన్ ఛార్జెస్ కావచ్చు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మీ అందరికీ, ఎవరికైనా సరే మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం, పక్కన వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట నేను తీసుకునేటువంటి స్టెప్ ఏంటంటే, ఆల్రెడీ తీసేసుకున్నాను, ఎవరైనా సరే కన్సల్టేషన్ కావాలి అని అంటే ఖచ్చితంగా ముందు అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ ఛార్జెస్ వేసి సర్వీస్ తీసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎన్నో సందర్భాల్లో ఆ క్లయింట్ యొక్క ఊరు దాకా వెళ్ళిన తర్వాత, నా సొంత డబ్బులు నా సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళిన తర్వాత, సార్ ఏమనుకోవద్దండి, నాకు కుదరట్లేదండి, అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోండి సార్ అంటే, వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, నా సొంత డబ్బులతో అకామిడేషన్ తీసుకొని ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక 4 5 అపాయింట్మెంట్లు ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి కోసం ఆ ఊర్లో ఆగడం జరుగుతుంది. ఒక అపాయింట్మెంట్కి ఇంకొక అపాయింట్మెంట్కి ఒక 50 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్లు కావచ్చు డిస్టెన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 200 కిలోమీటర్లు కూడా ఉంటుంది. చెప్పలేని పరిస్థితి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ జర్నీగా ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ నైట్ టైం అయిపోతుంది, అప్పుడు పరిస్థితి ఏంటి? నేను నా సొంత డబ్బులు పెట్టుకొని అకామిడేషన్ తీసుకొని అక్కడ ఉండాలి. బయట తిరిగేటప్పుడు ఒకరోజు అకామిడేషన్ బయట నేను తీసుకోవాలంటే, అప్పటికి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే యూజ్ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతోనే నేను ట్రావెల్ చేయాలి, తక్కువ అపాయింట్మెంట్ ఛార్జెస్ తీసుకోవాలి, బర్డెన్ కాకూడదు ఎవరికి అని చెప్పేసి సాధ్యమైనంత వరకు అన్నీ నేనే చూసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్లయింట్ని అకామిడేషన్ అడగడం జరుగుతుంది. దీనికి మళ్ళీ చాలామంది, ఏం సార్ మీకు అసిస్టెంట్లు లేరా, కారు లేదా, అయ్యో కారు లేకపోతే ఎట్లా అండి మీకు, వీళ్ళు ఇచ్చే ఫీజు మాత్రం మళ్ళీ 1,000 1,500 ఉంటుంది, వీళ్ళ కోసం కారు వేసుకొని రావాలి వాళ్ళ ఊరి దాకా, ఆలోచించండి మీరు. నేను సంపాదించే సంపాదన కారు అసిస్టెంట్లు పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడానికే సరిపోవు నాకు నెలకు వచ్చే సంపాదన. నా డబ్బులు ఇంకా ఎదురు పెట్టాల్సి వస్తుంది. కాల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ వర్క్ కూడా ఉంది, కానీ డబ్బులు మాత్రం లేవు. ఇచ్చేవాళ్ళు చాలా 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 తక్కువ. ఒక సిద్ధాంతికి మేస్త్రికి ఇచ్చే కూలి, ఒక వారం రోజులు కూలి కూడా ఇవ్వలేకపోతే వేస్ట్. ఇంకా ప్రయోజనం ఏముంది మేము అంత కష్టపడి? మీ జీవితకాలం మొత్తం ఆ ఇంట్లో మంచిగా ఉండాలని చెప్పేసి ఒక ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే చేర్పుల మార్పుల కోసం మీకు టైం కేటాయించి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలోచించుకోండి, ఎవరు ఎలా సర్వీస్ ఇస్తున్నారు, కన్సల్టేషన్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఫ్రీగా అయితే ఎవరు చేయరు. నేనే అకౌంట్లో ముందే డబ్బులు వేయమంటున్నా. చాలామంది కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి అని అంటే, డబ్బులు వేసిన తర్వాత రెస్పాన్స్ కూడా ఉండదు సిద్ధాంతం నుంచి. కానీ మనం ముందు సర్వీస్ చేసిన తర్వాతే డబ్బులు అడగడం జరిగింది ఇన్ని రోజులు. ఇక మీదట మాత్రం నేను కూడా మీకు తగిన విధంగానే నేను కూడా నన్ను నేను మార్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ముందు అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతే సర్వీస్కు చేయడం జరుగుతుంది. దానికి సిద్ధపడే వాళ్ళు మాత్రమే
నన్ను కన్సల్ట్ చేయండి. నా చార్జెస్ ఎక్కువ అనుకుంటే పర్లేదు, మీకు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళచ్చు.